గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ క్షేత్రస్థాయిలో పరిపాలన అందించేందుకే వార్డ్ ఆఫీసులు ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమన్న కేటీఆర్ ఇవల వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఒక్క రోజే 3000 కోట్లు జమ 20 నాటికి డబ్బు చెల్లింపులు పూర్తి ధరణి పోర్టల్ కు జై కొడుతున్న జనం దెబ్బకు దిగొచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఈ నెల 20 తర్వాతే రాష్ట్రంలో వర్షాలు ఏపీలోని శ్రీహరికోట వద్ద మందగించిన ఋతుపవనాలు ఒకప్పుడు గిరిజన జీవితాలు అంధకారంలో ఉండేవి ఓటు బ్యాంకుగా తప్ప ఏనాడో అభివృద్ధి ఫలాలను వాళ్ళు అందుకోలేదు నాటి ప్రభుత్వాలు కూడా గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనుల ఆదివాసీల జీవితాలను సమూలంగా మార్చేశారు స్వపరిపాలనలో భాగం చేశారు సమైక్య పాలనలో నాడు నిర్లక్ష్యానికి గురైన గిరిజనులు ఆదివాసీల ప్రాంతాలు నేడు అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నాయి స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత గిరిజనులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో నేడు భవిష్యత్తు మీద భరోసాతో ఉన్నారు నాడు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు అంటే ఓటు బ్యాంకుగా చూసేవారే తప్ప వారిని అభివృద్ధిలోకి తీసుకొద్దామని ఏ ప్రభుత్వము కూడా ప్రయత్నించలేదు నాడు గిరిజనుల సంక్షేమానికి ఓ విధానమంటూ లేదు కానీ ప్రత్యేక రాష్ట్రంలో సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుంది వారి వికాసానికి కార్యచరణను సిద్ధం చేసింది సీఎం కేసీఆర్ దార్శనికతతో నేడు గిరిజనుల్లో అనేక తెగలు విద్యార్థికులుగా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా రాజకీయ నేతలుగా రాణిస్తున్నారు యావత్ దేశంలో నేడు తెలంగాణలో గిరిజనుల సంక్షేమం పరిడవిల్లుతోంది తరతరాలుగా వివక్షకు గురవుతున్న సామాజిక వర్గాల్లో ప్రధానంగా కనిపించేది ఎస్టీలు అభివృద్ధికి ఆమడ దూరంలో కొండలు కోనలు అడవులు గుట్టల్లో జీవించే గిరిజనులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు ఎస్టీల కోసం బడ్జెట్లో ప్రతి ఏడాది అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో 43,936 కోట్లను ఖర్చు చేసింది దీంతో పాటు ఎస్టీలను పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం టీ ప్రైడ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా 13,264 ఔత్సాహిక పారిశ్రామిక వేతలకు వారు ప్రారంభించిన వ్యాపారాల్లో పలు ప్రోత్సాహకాలు అందించింది ఇందుకోసం 639 కోట్లను ఖర్చు చేసింది కొండకోణంలో జీవించే గిరిజనులకు త్రాగునీరు సహా వివిధ రకాల పథకాలతో పాటు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది వారి గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించాలని నిర్ణయించింది ఈ విధానం ద్వారా 1,942 ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ అందుతోంది ఇందుకోసం 2014 నుంచి మే 2023 వరకు 192 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది అదే సమయంలో 221 కోట్లతో 3,647 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ వాడకం కోసం మోటార్లు మిల్లులతో పాటు నిత్యావసరాల కోసం త్రీ ఫేజ్ కరెంటు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాలు ఐటీడీఏ ప్రధాన కేంద్రాలు గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తరించిన మొత్తం 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి 1 కోటి రూపాయల చొప్పున మంజూరు చేసింది హైదరాబాద్ లో 42 కోట్లతో కొమరం భీం ఆదివాసీ భవన్ ను సేవాలాల్ బంజారా భవన్లను గిరిజన సమ్మేళనాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం నిర్మించింది ప్రభుత్వం
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఇన్మడింపజేసేందుకు వారి పండగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమరంభీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్ జాతర, జంగుబాయి జాతర, నాచారం జాతరలకు ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భారీగా నిధులను కూడా విడుదల చేస్తోంది ప్రభుత్వం. గిరిజనులకు కూడా రాజ్యాంగ హక్కులు సమానంగా అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారు. ఎస్టీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 6% రిజర్వేషన్ను 10% పెంచి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపారు సీఎం కేసీఆర్. అదే సందర్భంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ను కూడా రాష్ట్రాలు తమ జనాభాను అనుసరించి పెంచుకునేలా అనుమతినివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్లు డిమాండ్ చేసింది. ఇటు రిటైల్ మద్యం దుకాణాల్లో ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి 5% రిజర్వేషన్ను కల్పించింది. ఈ రిజర్వేషన్ ప్రకారం 131 మంది ఎస్టీలకు రిటైల్ మద్యం దుకాణాలను కేటాయించారు. స్వతంత్ర భారత చరిత్రలో గిరిజన రాజకీయ సాధికారత దిశగా సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. మా తండాలో మా రాజ్యం అనే గిరిజన చిరకాల ఉద్యమ ఆకాంక్షకు సీఎం కేసీఆర్ కార్యరూపమిచ్చారు. 500 జనాభాను మించి ఉన్న 2471 తండాలు, గైడాలను నూతనంగా గ్రామ పంచాయతీలుగా మార్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. దాంతో గతంలోని 675 కలుపుకొని మొత్తం 3146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. దీంతో వేలాది మంది ఆదివాసీ, లంబాడి, గిరిజన యువతి యువకులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేషన్ స్కీమ్ ద్వారా ఎస్టీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 109 మంది అర్హులైన వారిని గుర్తించి 44 కోట్ల ప్రోత్సాహకాన్ని సబ్సిడీ రూపంలో అందజేసింది. అంతేకాకుండా MSME ద్వారా 160 యూనిట్లను అర్హులైన వారికి అందించింది. ఇందుకోసం 16 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సీఎం గిరి వికాస్ పథకం కింద 20,536 మంది అర్హులైన ఎస్టీలకు 110 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 79,326 మంది లబ్ధిదారులకు 649 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ట్రైకార్ పథకం ద్వారా 3,901 మంది లబ్ధిదారులకు 98 కోట్లను ఖర్చు చేసింది. ఎస్టీలను విద్యారంగంలో కూడా ముందుకు తీసుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 91 ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 70 పాఠశాలలను స్థాపించింది ప్రభుత్వం. దీంతో మొత్తం ఎస్టీ గురుకుల పాఠశాలల సంఖ్య 161కి చేరుకుంది. వీటితో మొత్తం 3,220 మంది టీచర్లు పనిచేస్తుండగా 66,168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటు రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 88 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం ఎస్టీ జూనియర్ కాలేజీల సంఖ్య 118కి చేరుకుంది. వీటిలో మొత్తం 1,064 మంది టీచర్లు పనిచేస్తుండగా 23,840 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో పాటు ఎస్టీ డిగ్రీ కాలేజీలను కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. 2014కు ముందు ఎస్టీలకు ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 22 ఎస్టీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. విద్యకు దూరమవుతున్న ఎస్టీ విద్యార్థుల కండగా నిలిచింది. ఎస్టీ డిగ్రీ కాలేజీల్లో 946 మంది అధ్యాపకులు ఉండగా 14,000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఎస్టీల అభ్యున్నతికి దేశంలో మరే ప్రభుత్వం చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తెలంగాణ తరహా పథకాలు తమకు కావాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఎస్టీలు కోరుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఓసీటీలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు.
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వరంగల్ పర్యటనలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 618 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా గీసుకుంట మండలం షాయంపేటకు చేరుకోనున్న మంత్రి కేటీఆర్ మెగా టెక్స్టైల్ పార్క్ లోని యంగ్ వన్ కంపెనీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. భోజన విరామం అనంతరం అజంజాహీ మిల్ గ్రౌండ్ లో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేస్తారు. అనంతరం దేశాయపేటలోని జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ గృహాలను ప్రారంభించి అదే ప్రాంతంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఇనాగ్రేట్ చేస్తారు. కొత్తవాడ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ, చేనేతన్న విగ్రహాలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. బండి బజార్ లో ఈద్గా, దర్గా, మసీదు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక వరంగల్ చౌరస్తాలో స్మార్ట్ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్ సాయంత్రం వరంగల్ మోడర్న్ బస్ స్టేషన్, వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ లో ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉరుసులో ఎన్టీపీసీని ప్రారంభించి ఉరుసు రంగలీలా మైదానం వద్ద ట్యాంక్ బండ్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కూడా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగే కల్చరల్ సెంటర్ కు శంకుస్థాపన చేసి అక్కడే నీటి సరఫరా, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం ఉరుసు దర్గాను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. కిలా వరంగల్ లో లైటింగ్ కు శ్రీకారం చుట్టనున్నారు. చివరగా సాయంత్రం జరిగే పార్టీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అటు మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. గంటలకు టెక్స్టైల్ పార్క్ దగ్గర శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాని తర్వాత 12:45 బయలుదేరి 12:25 ఇక్కడికి రావటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన, అదే తిరిగి ఇంకా వరంగల్ టౌన్లో పట శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సుమారు 450 కోట్లై ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇక్కడ జరుగుతాయి. దాని తర్వాత ఈవినింగ్ బహిరంగ సభ ఉంటుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా 12:25 క్యాంప్ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన ఉంటుంది. తర్వాత వివిధ ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. దాదాపు 450 కోట్లతోటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఇక్కడనే లంచ్ చేసి ఈవినింగ్ బహిరంగ సభకు అటెండ్ కావటం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు ఉద్యమంలో నేడు తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్ర దిశగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను 2 సార్లు నగర అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, మేయర్గా, ఈరోజు శాసనసభ్యునిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వారికి పాదాభివందనాలు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిరుపేదలు 90% ఉండే ఈ నియోజకవర్గంలో ఈరోజు మాకు గొప్ప అవకాశం దొరికింది. ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, అదేవిధంగా బస్టాండ్ డెవలప్మెంట్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మూలన చేసుకోవడం కానీ, అదేవిధంగా బండ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్నర్ రింగ్ కానీ, జర్నలిస్టులకు ఇండ్లు కట్టేయడం కానీ, కల్చరల్ ఆడిటోరియాలు కట్టుకోవడం కానీ, స్టార్ హోటల్కి ఫౌండేషన్ వేసుకోవడం కానీ, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ని కట్టుకోవడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే స్మార్ట్ రోడ్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 3,800 కోట్లతోటి ఇప్పటివరకు డెవలప్మెంట్ కొనసాగుతుంది. 618 కోట్లతోటి రేపు ఫౌండేషన్ ఇనాగ్రేషన్ జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను అందరం గొప్ప ఘన స్వాగతాన్ని 50,000 మందితోటి భారీ బహిరంగ సభ కేటీ రామారావు గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. 6 గంటలకు సభ ప్రారంభమవుతుంది, 8 గంటలకు సభ ముగిస్తుంది. మొన్ననే 16 కులాలకు వారు 1,00,000 రూపాయలు అనేది వారికి ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పి ప్రకటించడం. దాంతో వారు సంభ్రమాచారాలతో వస్తున్నారు. రైతులు వస్తున్నారు, నా యొక్క నియోజకవర్గంలో రైతులు కూడా ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కదులుతున్నాయి. రేపు అందరూ కూడా ఇక్కడికి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వరంగల్ నగరం గులాబీమయమైంది. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నగరాన్ని సుందరంగా అలంకరించారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.